श्रुतिसाक्षिपल्लवाभ्यां स्मृतिमात्रप्रापितार्थिसौख्याभ्यां गतिजितमत्तगजाभ्यां नतिरस्त्वेषा गणेशचरणाभ्याम् మనకు అనాది పరంపరగా వచ్చినటువంటి ఒక నమ్మకం ఒక శ్రద్ధ ఏమిటి అనంటే ఈ సమస్తమైన జగత్తుకు సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు ఆయన ఈ జగత్తును సృష్టించి దీనిని సంరక్షించి చివరికి తనలోనే దీన్ని లయం చేసుకుంటాడు అటువంటి ఒక మహా చైతన్యం అనేది ఉన్నది అనేది మన విశ్వాసం ఆ చైతన్యాన్నే మనం దేవుడు ఈశ్వరుడు భగవంతుడు అని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తున్నాం ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ లేడు అని మరు ప్రశ్న వేయవలసి వస్తుంది శాస్త్రం ఏం చెప్పింది అంటే భగవంతుడు ప్రతీ చోట ఉన్నాడు అణు అణువునందు ఉన్నాడు భగవంతుడు లేని ప్రదేశమే లేదు అందుకే ఆయనను సర్వవ్యాపి అని శాస్త్రంలో చెప్పారు సర్వ అంటే అన్నింటియందు వ్యాపి వ్యాపించినవాడు అని చెప్పి భగవంతుణ్ణి వర్ణించారు ఆ భగవంతుడు అనేవాడే గనక లేకపోయినట్లయితే ఈ జగత్ సృష్టి ఎలా అయ్యేది మనం చేసినటువంటి కర్మలకు ఫలం ఇచ్చేవాడెవడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఎవరికీ స్వీలు కాదు మనం ఈ రోజున సుఖం అనుభవిస్తున్నాం కొంతమంది దుఃఖం అనుభవిస్తున్నాం ఈ రెండింటికి ఏదైనా ఒక కారణం ఉండి తీరాలి కారణం అనేది లేకుండా కార్యం అనేది పుట్టదు ఏ ప్రతి ఒక్క కార్యం ఒక కారణం అనేది ఉండి తీరాలి మరి మనం అనుభవిస్తుండే ఈ సుఖదులకు కారణం ఏమిటి సుఖదుఖములు వాటంతట అవే మనకు కలగటం లేదు ఒక కారణం వల్ల కలుగుతున్నాయి ఒక పిల్లవాడు పరీక్షలో ప్యాస్ అయినాడు ఒకడు పరీక్షలో తప్పాడు అని అంటే ఆ రెంటికి రెండు కారణాలు ఉండాల్సిందే కదా వాడంతట వాడే ప్యాసైనడు వాడంతట వాడే తప్పాడు అని అనడానికి వీల్లేదు కదా వీడు ప్యాస్ అవ్వటానికి కారణం వీడు బాగా చదివాడు వాడు తప్పటానికి కారణం వాడు అసలు పుస్తకం ముట్టుకోలేదు ఈ విధంగా లోకంలో ప్రతి ఒక్క కార్యమునకు ఒక కారణమనే దాని వెనకాల ఉండనే ఉంటుంది మరి మనకు ఈ సుఖదుఖములు కలుగుతున్నాయే వీటికి ఏమిటి కారణం అని అంటే మనం పుణ్యకర్మ చేశాం దాని ఫలంగా సుఖం అనుభవిస్తున్నాం మనం పాపకర్మలు చేశాం దానికి ఫలంగా దుఃఖం అనుభవిస్తున్నాం ఈ సుఖ దుఃఖములకు పుణ్య పాపములే కారణములు పుణ్యం చేసిన వాడికి సుఖం కలుగుతుంది పాపం చేసిన వాడికి దుఃఖం కలుగుతుంది కానీ ఈ పుణ్య వీడు చేసిన పుణ్యమునకు ఇది సుఖం దీనికి ఫలం అని తీర్మానం చేసేది ఎవరు విద్యార్థి పరీక్షలో జవాబు రాశాడంటే ఆ పత్రికలు వాటంతటి అవి వీడికి రిజల్ట్ చెప్పు వాటిని వాల్యుయేషన్ చేసే ఒక మనిషి ఒక చేతనుడు ఉండాలి వాడు ఆ పరీక్ష పత్రికలు వాల్యుయేషన్ చేయాలి దిద్దాలి ఈ ప్రశ్నకు వీడు రాసిన జవాబుకు ఇన్ని మార్కులు అని ఆయన తీర్మానం చేయాలి వాటంతటి అవే ఆ ఉత్తర పత్రికలు వీడికి రిజల్ట్ చెప్పవు అలాగే మనం చేసినటువంటి కర్మలు వాటంతటి అవే మనకు ఫలం ఇవ్వడానికి వీల్లేదు బలానా కర్మ చేసినటువంటి వాడికి బలానా ఫలం అనే తీర్మానం చేసేటటువంటి వాడు ఒకడు ఉండాల్సిందే వాడు ఎవరు మీరు నేను మనబోటుగాడవుడు కాదు వాణ్ణే పరమేశ్వరుడు అని మనం ఈశ్వరుడు భగవంతుడు దేవుడు అని మనం వాళ్ళనే పిలుస్తున్నాం ఎవడైతే ఈ జగత్తును సృష్టించాడో ఎవడైతే మనం చేసినటువంటి పుణ్యపాపాలకు అనుగుణమైన ఫలాన్ని ఇస్తున్నాడో ఎవడైతే ఎవ్వడి మీద ఏ విధమైన పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నాడో వాడు పరమేశ్వరుడు వాణ్ణి మనం ఈశ్వరుడు అని భావించి పూజ చేస్తున్నాం భగవంతుడికి ఎవ్వడి మీద పక్షపాతం లేదు కొంతమంది అంటారు చాలా శ్రీమంతులకు భగవంతుడు అనుగ్రహం కలుగుతుందేమో లేదు పెద్ద పెద్ద పండితులకు మహాకవులకు ఇటువంటి వాళ్ళకు భగవంతుడు దయ కలుగుతుందేమో మాకేం కవిత్వం రాదు మాకు భగవంతుడి దయక మేము పాత్రలం కాలేమా పెద్ద పెద్ద అధికారంలో వాళ్ళకు భగవంతుడు కలుగుతుందేమో మాకు ఏ అధికారమూ లేదు ఇల్లా మనం ఎవ్వళ్ళం అనుకోకూడదు భగవంతుడి దృష్టిలో వీడు శ్రీమంతుడు వీడు బీదవాడు వీడు పండితుడు వీడు పామరుడు వీడు అధికారి వీడు అనధికారి అనేటటువంటి భేదం ఏదీ లేదు అలా భేదం చూపించేవాడైతే వాడు భగవంతుడు కానే కాదు ఎవడికైతే భేద దృష్టి ఉంటుందో వాణ్ణి మనం భగవంతుడు అనటమే లేదు ఎవడైతే ఇటువంటి ఏ విధమైన భేదం లేకుండా భక్తితో ఉపాసించే ప్రతి ఒక్కడికి సమానంగా అనుగ్రహం చేస్తాడో వాణ్ణి మనం భగవంతుడు అని పిలుస్తున్నాం కాబట్టి భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కావటానికి ఏమి యోగ్యత కావాలి అని అంటే భక్తి అనేది మాత్రమే యోగ్యత మిగిలింది ఏది కాదు నువ్వు శ్రీమంతుడు నువ్వు బీదవాడు అనేటటువంటి విషయం కాదు నీకు భక్తి ఉందా లేదా నీలో భక్తి అనేది లేదంటే నువ్వు భగవంతుడు అనుగ్రహానికి ఎన్నడూ పాత్రుడు కాలేవు కృష్ణ పరమాత్మ పాండవులకు రాయభారం చేయడం కోసం దుర్యోధనుడి యొక్క హస్తినాపురానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఆయనకు సువర్ణ కుంభంతో స్వాగతం ఇస్తే నేను దీన్ని తీసుకోను అన్నాడు నేను విదురుడి ఆతిథ్యం స్వీకరిస్తాను నీ ఆతిథ్యం నాకు అక్కర్లేదు అన్నాడు విదురుడి దగ్గర ఏం లేదు వీడి దగ్గర సమస్త ఐశ్వర్యం వీడి దగ్గరుంది వాడు బంగారు కుంభంతో ఇచ్చినటువంటి స్వాగతాన్ని భగవంతుడు తీసుకోకుండా ఏమీ లేనటువంటి విదురుడి ఆతిథ్యం తీసుకున్నాడు దీంట్లో రహస్యమేమిటి అంటే వాడిలో ఏమాత్రం భక్తిభావన అనేది లవలేశం కూడా లేదు ఆ దుర్యోధనుడికి విదురుడు భక్తిపూర్ణాంతఃకరుణడు విదురుడికి ఆ కృష్ణపరమాత్మ ఎందు అవ్యాజమైనటువంటి నిరుపమానమైనటువంటి భక్తి దాన్ని భగవంతుడు చూశాడు కానీ ఆ దుర్యోధనుడి యొక్క ఆ భక్తిహీనమైనటువంటి ఆడంబరాన్ని ఆయన చూడలేదు ఆయనకు అది గిట్టనూ లేదు కాబట్టి భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు అంటే ఎవడైతే భక్తితో భగవంతుణ్ణి పిలుస్తాడో వాళ్ళందరినీ అనుగ్రహిస్తాడు ఒకచోట చెప్పారు మేం భగవంతుడిని పిలిస్తే మాకు భగవంతుడు పలకడేమిటండి అని అంటే నువ్వు ద్రౌపదిలాగా పిలిస్తే నీకు పలికేవాడే అలనాడు ద్రౌపది ఎలా పిలిచిందో అలానాడు గజేంద్రుడు ఎలా పిలిచాడో అలా పిలిస్తే నీకు పలికేవాడే ఆ ద్రౌపదికి కానీ ఆ గజేంద్రుడికి కానీ ఉన్న భక్తి నీ కొన్నదా నువ్వే చూసుకో లేదు భగవంతుడు ఇచ్చింది ఏది తినడండి ఎందుకని అంటే ఆ శబరిలాగా నువ్వు ఆతిథ్యం ఇచ్చావా భగవంతుడికి శబరిలాగా ఆతిథ్యం ఇస్తే నీ ఆతిథ్యం ఆయన స్వీకరించేవాడు ఏ విధమైన భక్తి లేకుండా నువ్వు చేసేది ఇచ్చేదాన్ని ఆయన ఎందుకు స్వీకరిస్తాడు కాబట్టి భగవంతుడికి ఏ విధమైన పక్షపాతం లేదు నమే ద్వేష్యోస్తి న ప్రియ అనేది భగవంతుడి యొక్క మాట కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైనటువంటి వాడు మనం చేసినటువంటి పుణ్యపాపములకు తగిన ఫలమును ఇచ్చేటటువంటి వాడు అయిన భగవంతుడు ఎవడున్నాడో ఆ భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విస్మరించకూడదు ఆ భగవంతుణ్ణి విస్మరించాము అని అంటే అది మహాపరాధమవుతుంది మనల్ని సంరక్షించేటటువంటి భగవంతుణ్ణి మనం ఎలా విస్మరిస్తాం కొంతమంది అంటారు ఆయన ఆయనేమిటండి నన్ను రక్షించేది నా శక్తి సామర్థ్యాలతో నేను సంపాదిస్తున్నాను నేను ఫోన్ చేస్తున్నాను మధ్యలో ఆయనదేమిటి నేను బాగా చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను జీతం వస్తున్నది తెచ్చుకుంటున్నాను తింటున్నాను మధ్యలో ఆయన తీసుకొస్తారేమిటి మీరు అని కొంతమంది అంటారు ఇవాళ రోజున నువ్వు సంపాదిస్తున్నావు వాస్తవే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ శక్తి ఎంత అప్పుడు నిన్ను కాపాడింది ఎవరు యో మే వృత్తిం కల్పితవాన్ ప్రభు శేషవృత్తి విధానే సుప్తీ మృతోథవా మాతృగర్భంలో అత్యంత అసహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను కాపాడింది ఎవర్రా బాబు ఆ భగవంతుడు కాక ఇంకెవరు నిన్ను కాపాడాడు అటువంటి స్థితిలో నిన్ను కాపాడినటువంటి భగవాడు భగవంతుడు ఇవాళ నిన్ను కాపాడటం లేదని అనుకుంటున్నావా ఆ భగవంతుడు దయ గనక లేకపోయినట్టయితే నువ్వు చెబుతున్నావు నేను నా సామర్థ్యంతో ఉద్యోగం చేస్తున్నానని ఆ భగవంతుడు ఏమాత్రం నీ మీద కొద్దిగా కోపం చూపించాడంటే నువ్వు ఏం చేయగలుగుతావు నాయనా నీ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుంది నీ మీద పై వాళ్ళకి ఇంత కోపం రావచ్చు నీ మీద ఎన్ని కేసులు రావచ్చు నీ మీద ఎన్ని అభాండాలు రావచ్చు నీకు ఎన్ని రోగాలు రావచ్చు ఎంత అన్యాయంగా నీ డబ్బు పోవచ్చు ఇదంతా కాకుండా నువ్వు కులుకుతున్నావు అని అంటే భగవంతుడు దయలేకపోతే అంతా అవుతుంది నాయన కాబట్టి మనం ఇవ్వడం కూడా మన శక్తితో మన సామర్థ్యంతో మనం ఉన్నాము అని ఎవ్వడూ అనుకోకూడదు భగవత్కృప లేనిది మన సామర్థ్యం ఎందుకు పనికిరాదు శాస్త్రంలో చెప్పారు మనిషి యొక్క జీవితం అనేది ఒక రథం లాంటి ఒక రథానికి రెండు చక్రాలు ఉండాలి రెండు వైపులా ఆ రెండు చక్రాలు సరిగ్గా ఉండాలి ఏ వఖడు టైర్ పంక్చర్ అయినా ఆ బండి ముందుకు పోదు ఈ మనుష్యుడి జీవితం అనేటటువంటి రథానికి ఉండే రెండు టైర్లు ఏమిటి అని అంటే ఒకటి మనుష్యుడి యొక్క ప్రయత్నం ఒకటి ఈశ్వరుడి యొక్క కృప ఈ రెండిట్లో ఏ ఒక్కటి లోపించినా నీ రథం ముందుకు పోవడానికి వెళ్ళలేదు

అలా ఈశ్వర కృప లేకుండా నీ ప్రయత్నం కానీ నీ ప్రయత్నం లేకుండా కేవలం ఈశ్వర కృప కానీ నిన్ను ముందుకు తీసుకోపోలేదు అందుకే కొంతమంది అంటారు నేనేం చేయనండి దేవుడు దయ ఉంటే నేను బతుకుతాను తప్పు నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే మరి దేవుడు నీకు ఈ శరీరాన్ని అవయవాల్ని ఈ బుద్ధిని ఇచ్చింది ఎందుకు ఊరికే కూర్చోటానికే ఇంత వివేచన శక్తి ఇచ్చాడు భగవంతుడు ఇంత శరీర సౌష్ఠవాన్ని ఇచ్చాడు మాట్లాడే శక్తి ఇచ్చాడు ఆలోచించే శక్తి ఇచ్చాడు వీటిని వేటిని నువ్వు ఉపయోగించుకోకుండా భగవంతుడు ఉన్నాడు నేను ఉంటాను అంటే దానికి అర్థం లేదు దీన్ని కూడా నువ్వు ఉపయోగించుకోవాల్సిందే మొన్న నన్ను ఒక అడిగాడు అయ్యా బుద్ధి కర్మానుసారిని అంటారు దానికి అర్థమేమిటి అని బుద్ధి కర్మానుసారినే పెద్దవాళ్ళు అంతా చెబుతుంటారు మాకు దాని అర్థం సరిగా తెలియలేదు తమరు కాస్త వివరించండి నేను చెప్పాను నాయనా దానికి అర్థం ఇది నువ్వు నేను ముందరనే చెప్పాను నువ్వు కిందటి జన్మలో చేసినటువంటి పుణ్య పాపములకు తగినట్లుగా ఇప్పుడు నువ్వు దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది అని నువ్వు కిందటి జన్మలో పాపకర్మ చేశావు దాని ఫలం ఇప్పుడు దుఃఖం అనుభవించాలి దుఃఖం ఎలా వస్తుంది ఏదో తప్పుడు పని చేస్తేనే కదా దుఃఖం వచ్చేది నీకు ఈ దుఃఖం అనుభవించాల్సిన యోగం ఉన్నది కాక నీ తప్పుడు పని చెయ్యాలని బుద్ధి పుడుతున్నది బుద్ధి కర్మానుసారిణి నువ్వు ఆ దుఃఖాన్ని అనుభవించాల్సిన యోగం నీకు ఉన్నందువల్ల ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుడుతున్నది నీకు అదే కనుక దుఃఖం అనుభవించాల్సిన యోగం నీకు లేకపోతే నీకు ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుట్టదు అలాగే నువ్వు కిందటి జన్మలో చేసిన సుకృతం ఫలంగా సుఖాన్ని అనుభవించాల్సిన యోగం ఉన్నందువల్ల దానికి తగినట్టుగా మంచి పని చెయ్యాలనే బుద్ధి నీకు పుడుతున్నది ఆ మంచి పని చేస్తేనే సుఖం వచ్చేది కాబట్టి బుద్ధి కర్మానుసారిణి నువ్వు వెనక చేసినటువంటి కర్మకు అనురూపమైన ఫలాన్ని అనుభవించడానికి తగినట్టుగా నీ బుద్ధి పోతున్నది లేకపోతే ఎంతోమంది ఉన్నారు ఎవరో కొంతమందికి మాత్రం అక అకృత్యములు చేయాలనే బుద్ధి ఎందుకు పుడుతున్నది దొంగతనం చెయ్యాలి లేదు ఇంకోడిని హతమార్చాలి ఈ విధమైనటువంటి బుద్ధి వాడికి ఎందుకు పుడుతున్నది ఇంకోటికి నేను మంచి పని చెయ్యాలి ఇంకోటి ఉపకారం చేయాలి అనే బుద్ధి వీడికి ఎందుకు పుడుతున్నది దీని ఫలమైన సుఖం వీడు అనుభవించాల్సి ఉన్నది దానికి తగినట్టుగా వీడికి ఈ బుద్ధి పుడుతున్నది వాడికి దుఃఖం అనుభవించాల్సి ఉన్నది దానికి తగినట్టుగా వాడికి ఆ బుద్ధి పుడుతున్నది అందువల్ల మనం ఈశ్వరుడి యొక్క కృపను మన యొక్క మనుష్య ప్రయత్నాన్ని ఈ రెండింటిని ఆచరించినప్పుడే ఈ రెండు మనకు కలిసి వచ్చినప్పుడే మనం సుఖాన్ని అనుభవించగలుగుతాం ఈ రెండింట్లో ఏ ఒక్కటి లోపించినా మనకు సుఖాన్ని అనుభవించడానికి అవకాశం ఉండదు లేకపోతే ఇద్దరు ఒకే రకంగా ప్రయత్నం చేసినా అందులో ఒకడికి మాత్రం మంచి ఫలితం కలుగుతున్నది ఒకడి ఎందుకు కలగటం లేదు వెనకటి వాళ్ళు చెప్పారు తుల్యం కర్షంతి పృథివీం తుల్యం శాస్త్రాణ్యధీయతే ఉన్మజ్జంతి నిమజ్జంతి దైవస్ లీలయ ఇద్దరు ఓహే రకంగా వ్యవసాయం చేశారు ఇద్దరు ఓహే రకంగా పరీక్షలు రాశారు ఈ ఒకే రకంగా వ్యవసాయం చేసిన వాళ్ళు ఒకటి మడుగు ఫసలు బాగా వచ్చింది ఇంకోటి ఏమీ రాలేదు వాళ్ళిద్దరిలో మడుగు ఫస్ట్ క్లాసులో ప్యాస్ అయినాడు వాడు తప్పాడు ఏం కారణం దైవస్యకస్య లీలయ వాడికి వాడి ప్రయత్నంతో ఈశ్వర కృప అనేది వాడికి దొరకలేదు ఎందుకు దొరకలేదు వాడు ఈశ్వరుని నమ్మలేదు వాడేమనుకున్నాడు నే ఎవడయ్యా నేను చేస్తానయ్యా అంత నా వలన అవుతుందని వాడు అనుకున్నాడు అది వాడికి వచ్చిన ఫలం వీడేమనుకున్నాడు అని అంటే లేదు బాబు ఈశ్వరుడు కలిసి నేనేమీ చేయలేను అని వీడు అనుకున్నాడు వీడికి ఫలం వచ్చింది అందువల్ల ఎవ్వడూ కూడా నా శక్తి సామర్థ్యాలతోనే అంత సాధిస్తాను అని అనుకోవటం పొరపాటు నీ శక్తి సామర్థ్యాలతో ఈశ్వరుడి కృప చేరినప్పుడే నువ్వు సాధించగలుగుతావు ఇది ప్రతి ఒక్కడు దృష్టిలో పెట్టుకోవాలి అందుకని చెప్పేసి మనం ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడి కృపను సంపాదించాలి అనటం కోసం భగవంతుడికి దేవాలయం నిర్మాణం చేసి నిర్మాణం చేసి అక్కడ భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ భగవంతుణ్ణి ఆరాధించటం అనేది అనాది కాలం నుంచి వచ్చిన సంప్రదాయం నిన్న ఈ వాటిది కాదు ఎవరో మీ బోటు కాడు నా బోటు కాడు ఆ మొదలెట్టింది కాదు ఎన్నో వేల ఏళ్ళ కిందటి చరిత్రలు చూసినా అప్పుడు కూడా మహారాజు గారు దేవాలయం కట్టించేవాడు ఆ దేవాలయానికి అంతా వచ్చేవాళ్ళు పూజ చేసేవాడు భగవంతుడి పాత్రలు అయ్యేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం పురాణాల్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి భగవంతుడికి ఆలయం నిర్మించి అక్కడ భగవంతుణ్ణి యథావిధిగా ప్రతిష్ఠించి అక్కడ భగవంతుణ్ణి పూజిస్తే ప్రార్థిస్తే మనం ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రులవుతాం అనేటటువంటి సిద్ధాంతం అనాది పరంపరగా మనకు వచ్చింది కాబట్టి ఈ సిద్ధాంతాన్ని అనుసరించే మనం ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకుందాం అక్కడ భగవంతుణ్ణి మనం పూజించుకుంటున్నాం భగవంతుడు ఒక్కడే అనేకమైన భగవంతుడు మన మన సిద్ధాంతంలో లేరు ఒకటి నన్ను అడిగాడు అయ్యా మీ మతంలో భగవంతులు చాలామంది ఈ ఇంతమంది భగవంతుల్లో ఎవరి దగ్గరికి పోవాలి ఏ గుడికి పోవాలి ఏ గుడికి పోకూడదు అనేది మాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది అన్నది ఎందుకు నాయన ఈ కన్ఫ్యూషన్ అని అంటే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోకూడదు అని చాలా పొరపాటు నీకు మా సిద్ధాంతం సరిగా చెప్పలేదు उड़ेदे भगवंला श्रुति सर्वगार्ड स्वामलवार श्रुति एकको दिवसू सर्व्यापी सर्वूताध्यक्षसूताधिवास चेता केवलो निर्गुणस् ఏకో దేవ సర్వభూతాధివాస అని చెప్పిన సర్వభూతేషు కూడా అని చెప్పినప్పుడు అనేక దేవతలు ఎక్కడొచ్చారయ్యా మాకు ఇంకొక ప్రశ్న అనేక దేవతలు ఒప్పుకోవడానికి వీలు లేదండి ఎందుకు లేదంటారా దేవుడేని మనం ఎవరిని అనుకుంటున్నాం ఎవడైతే సత్య సంకల్పుడో వాడు దేవుడు అనేక దేవుళ్ళు ఉన్నారు ఏంటంటే వహాయనకేమో ఇప్పుడు వాన రావాలి అని సంకల్పం ఇంకో హాయన ఇప్పుడు వాన రాకూడదు అని సంకల్పం అప్పుడు వాన రావాలన్నా రాకూడదు వాన వస్తే రాకూడదు అని సంకల్పించిన ఆయన కోపం వస్తుంది రాకపోతే వాన రావాలి అని ఆయన కోపం వస్తుంది మరి ఏం కావాలి దానికి వహాయన అన్నాడు అలా కాదండి ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పం రావచ్చు కదా ఇద్దరికీ వేరు వేరు సంకల్పాలు వస్తాయని ఎందుకు అనాలి ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పాన్ని రావచ్చు అని అట్ట ఒకే రకం సంకల్పాన్ని ఇద్దరు అయ్యా బాబు ఒకడు చాలడు ఒకే రకం సంకల్పం చేయడానికి ఇద్దరు కావాలన్నా అక్కర్లేదు కాబట్టి అనేక దేవుళ్ళు అనేది మన సిద్ధాంతం కాదు మరి ఏమిటి ఇక్కడ ఇన్ని మూర్తులు ప్రతిష్ఠించారే అని అంటే ఒకే భగవంతుడు అనేకమైన మూర్తులను గ్రహించాడు ఒక మనిషి అనేకమైన నాటకములలో అనేకమైన పాత్రలు వేస్తాడు ఒక నాటకంలో వాడు ధర్మరాజు పాత్ర వేస్తాడు ఒక నాటకంలో రామరాజు పాత్ర వేస్తాడు ఇంకొక నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర వేస్తాడు ఆ నాటకంలో హరిశ్చంద్రుడు ఈ నాటకంలో ధర్మరాజు ఇంకొక నాటకంలో శ్రీరామచంద్రుడు చూడటానికి వేరు వేరుగా కనిపించిన ఆ ముగ్గురు ఒకటే కదా ఒకటే కదా ఆ మూడు పాత్రలు వేసింది అలాగే అదే భగవంతుడు గణపతి గాను ఈశ్వరుడు గాను సుబ్రహ్మణ్యుడుగాను హనుమంతుడు గాను రాముడిగాను కృష్ణుడిగాను దేవిగాను అనేకమైన రూపములలో ఒకే భగవంతుడు విరాజిల్లుతున్నాడు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఆ భగవంతుడికి ఆ శక్తి ఉన్నది అనేకమైన రూపాన్ని గ్రహించే శక్తి ఆయనకు ఉన్నది అది ఎట కుదురుతుందంటే నీకు కుదరదని చెప్పి ఆయన కుదరదు అవేమిటి నీ శక్తితో ఆయన శక్తిని పోలుస్తావా నీ శక్తి ఎంత ఆయన శక్తి ఎంత నీ శక్తి అత్యల్పం ఆయన శక్తి అపరిమితం భగవంతుడిని మనం ఏం చెబుతామనంటే అచింత్య అపరిమిత శక్తి అని అన్నాం భగవంతుడి ఆయన యొక్క శక్తిని మనం ఊహించడానికి వీల్లేదు ఆయన యొక్క శక్తికి ఎల్లలు లేవు అవధులు లేవు మనం ఊహించడానికి వీలు లేనటువంటి అవధులు లేనటువంటి శక్తి కలవాడిని భగవంతుడు అన్నాం భగవత్పాదులు వారు ఒక చోట రాస్తారు ఇంత పెద్ద జగత్తును సృష్టి చేశాడు అని ఏమైనా ఏం ఆయనకు దీంట్లో ప్రయోజనం ఉంది చెప్పండి మనం ఏదన్నా ఒక పని చేయాలంటే ఏదన్నా ప్రయోజనం లేకపోతే ఏ పనికి మనం ప్రయోజనం అనుదిస్తే మందోపి ప్రవర్తతే ఏ పని చేయాలన్నా నాకేం దొరుకుతుంది అని మనం ప్రతివాళ్ళం ప్రశ్న వేసుకుంటాం ఇంత పెద్ద జగత్తు సృష్టించిన ఆయనకి ఆయనకి ఏమిటి ప్రయోజనం ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆయన జగత్తును సృష్టించాడు ఎందుకంటే ఈ జగత్ సృష్టిని సామాన్యమైన పని కాదు ఒక చిన్న కుండం తయారు చేయాలంటే ఆ కుమ్మరివాడికి ఎంత అవుతున్నది ఒక కుండ తయారు చేయడానికి ఒక కుమ్మరివాడికి ఎంత శ్రమవుతున్నదో ఇంత పెద్ద జగత్తు సృష్టించడం అంటే సామాన్యమైన పైన మరి దీంట్లో ఆయన ఏం ప్రయోజనం హాస్యం చేస్తున్నాడు అని అంటే అరే నీతో భగవంతుణ్ణి పోల్చుకోవాకురా నాయన శంకరుల వారి మాటలు ఎద్య జగద్బింబ జగద్బింబరచన గురుతర సంరంభేవ అస్మాకం ఆభాతి తథాపి ఈశ్వరస్య లీలైవ కేవలేయం గురుతర సంబంధే అస్మాకమాభాత్ అబో ఇంత పెద్ద జగత్తు సృష్టి చేయని సామాన్యమైన పని కాదు మనం అనుకుంటున్నాం ఈ మన శక్తి అత్యల్పం గనక తథాపి ఈశ్వరస్యతో లీలైవ కేవలేయం కేవలం లీలా మాత్రం ఈశ్వరుడికి కాబట్టి ఆ ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టి చేయటం అనేటటువంటిది కేవలం ఆయనకు లీలా మాత్రం కనుక అటువంటి ఈశ్వరుడు అనేకం ఉండడానికి వీల్లేదు ఒకే ఈశ్వరుడు ఆయనకు అభిరమి అపరిమితమైన శక్తి ఉన్నది కనుక అనేకమైన రూపములను ఆయన గ్రహించాడు ఎవరికి ఏ రూపం మీద దృష్టి ఉంటుందో వాళ్ళు ఆ రూపాన్ని ఉపాసించుకోవచ్చు దాంట్లో మనకేం విపరీపత్తి లేదు కొంతమందికి శ్రీరామచంద్రుడి మీద భక్తి కొంతమంది కృష్ణుడి మీద భక్తి కొంతమంది గణపతి మీద భక్తి కొంతమంది అమ్మవారి మీద భక్తి ఏ రూపం మీద నీకు భక్తి ఉందో ఆ రూపాన్ని నువ్వు ఉపాసించు దానివల్ల నీకు మంచిది కానీ ఆ ఇంకో రూపం దానికంటే తక్కువ నేను మాత్రం అనుకో అది మటుకు జాపకం పెట్టు నాకు రావుడు అంటే ఇష్టం అండి ఎందుకంటే రావుడు మిగతా అన్నిటికంటే పెద్దవాడు అది మటుకు తప్పు నాకు కృష్ణుడిని చాలా ఇష్టం ఉండేది ఎందుకంటే ఆయన మిగతా అందరికంటే పెద్దవాడు ఆ మాట మీరు కానుకూడస్తుంది నాకు రాముడు అంటూ ఇష్టమును పూచేయి చాలు కానీ మిగతా వాడు కానీ పెద్దవాడైన మాట కనవాకు మిగతా వాళ్ళు లేరే ఉండేది ఆయన ఒక్కడే కాబట్టి భగవంతుణ్ణి అనేక మంది భగవంతులు అని అనుకోకుండా ఇవన్నీ భగవంతుడు ఒకే భగవంతుడి యొక్క రూపములు అని అనుకోని నువ్వు పూర్చి దానివల్ల నీకు శ్రేయస్సు అవుతుంది ఆ దృష్టితోనే మనం భగవంతుడి యొక్క ఇన్ని రూపములను ఆలయాలు నిర్మాణం చేసి ప్రతిష్ఠించి పూజించుకుంటున్నాం ఆ ప్రతి ఒక్క రూపం కూడా భగవంతుడిదే ఆ భగవంతుడు మనకు విశేషంగా అనుగ్రహం చేస్తాడు మన భక్తికి తగినట్టుగా మనకు అనుగ్రహం చేస్తాడు ఆ భగవంతుడి కృప వల్ల మనం శ్రేయస్సు పొందగలుగుతాం ఇది మన సనాతన ధర్మం మనకు చెప్పేటటువంటి వాస్తుస్థితి సిద్ధాంతం దీన్ని మనం అందరం చక్కగా గ్రహించుకొని తదనుసారంగా మన యొక్క జీవితాలను నడిపి మనం ధన్యులం కావాలి ఇక్కడ ఈ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని నిర్మించి చాలా ఉత్తమమైన పని చేశాడు అలాగే తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉమామహేశ్వరుడు రాజరాజేశ్వరి ఆంజనేయస్వామి నవగ్రహములు ఇలా అన్ని దేవాలయాలు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి ఒక శోభ వచ్చింది ఇక్కడికి వచ్చాము అని అంటే ఆ భగవత్ సన్నిధి వచ్చామంటే మనస్సుకు ఒక ప్రసన్నత కలుగుతుంది అనేటటువంటి ఒక వాతావరణం ఇక్కడ ఏర్పడ్డది మిమ్మల్ని అందరినీ చూచి అమితమైన ఆనందం చెందాను మీకు అందరికి పరిపూర్ణంగా ఆశీస్సులు ఇస్తున్నాను ఆ భగవంతుడు మీ యొక్క మనస్సుల ఎందు విశేషమైనటువంటి ఆ దైవీ సంపత్తును అనుగ్రహించి మీరందరూ సదా ఆస్థిక్యంతో భగవచ్చింతనతో ఉండి మీ యొక్క జీవితాలను ధన్యం చేసుకుందురుగాక అని చెబుతూ మీకందరికీ మరొక్కమారు నా యొక్క ఆశీస్సులు తెలుపుతూ రేపటి రోజున రాజగోపురానికి అనే కార్యక్రమం విశేషమైన కార్యక్రమం ఉన్నది ఆ కార్యక్రమాన్ని మీరందరూ తిలకించి ఆ భగవంతుడి యొక్క విశేష అనుగ్రహానికి పాత్రులు కావాలని చెబుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను హర హర హర